నమస్కారం. జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు, మాజీ మంత్రి బోదం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బాసర రోడ్డుకు మహర్దశ. 328.8 కోట్ల రూపాయలతో బోధన్ నుండి బాసర వరకు బైపాస్ మార్గం శరవేగంగా కొనసాగుతున్న పనులు. చేతి వృత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ చేనేత హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ను సందర్శించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అమెరికా పర్యటనలో రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేమన ప్రశాంత్ రెడ్డి. కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ పార్కును పరిశీలించిన ఎమ్మెల్యే. మండుతున్న ఎండలతో ఎండిపోయిన బాసర గోదావరి నది. కందకుర్తి త్రివేణి సంగమంలో స్నానాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులు. కేసీ జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నవ్యభారతి పాఠశాలలో కొనసాగుతున్న గోల్డెన్ జూబ్లీ జాతీయ క్యారం పోటీలు ఫైనల్ మ్యాచ్ ఏర్పాట్ల పట్ల హర్షం వ్యక్తం చేసిన క్రీడాకారులు. ప్రైవేటుకు ధీటుగా మెరుగైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు. గురుకులాల అడ్మిషన్లకు పెరిగిన డిమాండ్. కామారెడ్డి జిల్లాలో భారీగా ఈదురుగాలుల భీభత్సం. రహదారిపై నేల కొరిగిన మహావృక్షాలు, ఆటో ధ్వంసం. చేతి వృత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత వినియోగదారులపై ఉందని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. వివిధ రాష్ట్రాల వస్త్రాలను తిలకించారు. తక్కువ ధరలో అన్ని రకాల దుస్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జూన్ 9 వరకు వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేనేత కళలను రాబోయే తరాలకి అందించేలాగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ చైర్మన్ దేవకీదేవి, ఆర్గనైజర్ మహేష్, నిర్వాహకురాలు సత్యనారాయణ, సాయి చౌదరి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో పనిచేస్తుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇటీవల జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి నవీపేట్, ఎడపల్లి, బోధన్, రెంజల్ మండలాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. అనేక పాఠశాలల్లో ఉన్న సౌలతులను చూసి విస్తుపోయారు. బ్రాహ్మణపల్లి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న దర్వాజాలు, కిటికీలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయంపై సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాఠశాలలు అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అందరు పిల్లలు గేట్ ఉందా, లాకేస్తే కంపౌండ్ వాళ్ళు దుంకేసి వచ్చి డ్రింక్ చేస్తారు, తాగుతారని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను గ్రామస్తులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, పోలీసు వాళ్ళకు కూడా ఎప్పుడైనా రౌండ్ చేయండి. ప్లస్ ఇక్కడ ఎవరికైనా కన్సల్ట్ మన గవర్నమెంట్ ఉద్యోగులకు చెప్పి పెట్టండి. ఎవరన్నా ఇక్కడ వచ్చి తాగి కార్డ్స్ ఆడి ఇంకో ఏదైనా యాక్టివిటీ చేసేస్తే ఎవరు చెప్పినా ఏది లేదు, కేసులు ముఖ్యమని నేను హెచ్చరిస్తాను. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సుదర్శన్ రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు పాఠశాలల్లో కావలసిన సదుపాయాలను కల్పిస్తామని, గతం కంటే ఈసారి ఫలితాల్లో 100% వచ్చే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. పాస్ అయ్యారు
అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయమని చెప్తా ఉన్నాను. దయచేసి మీరు యువకులు కానీ రైతులు కానీ మనమందరము ప్రైవేటుకు పంపిస్తూ ఉంటే అక్కడ కేవలము ఇంగ్లీషు తెలుగు అన్ని కంబైన్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చే వరకు ఇంగ్లీష్ వేరే తెలుగు వేరే అని చెప్తా ఉన్నారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గోదావరి త్రివేణి సంగమం పూర్తిగా ఎడారిగా మారిపోయింది. ఇసుక మెటలు కనిపిస్తున్నాయి. కందకుర్తిలో ఉన్న గోదావరి, హరిద్ర, మంజీరా నదులు కలిసే ప్రాంతం త్రివేణి సంగమం పూర్తిగా ఇసుక మెటలతో దర్శనమిస్తుంది. మూడు నదులు కలిసే ప్రాంతం పూర్తిగా చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. త్రివేణి సంగమానికి వచ్చి మొక్కులు తీర్చుకునే ప్రాంతం అంతా ఎడారిగా మారడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే తప్ప ఈ మూడు నదులు నీరు ప్రవహించడం సాధ్యం కాదని స్థానికులు అంటున్నారు. ఏదేమైనా గోదావరి నది ఎడారిగా మారడం పట్ల భక్తులు వరుణదేవుడు కరుణించాలని కోరుతున్నారు. ఇక్కడ మూడు నదుల సంగమం జరుగుతుంది. భక్తులకు అసౌకర్యం ఉంటుంది. మళ్ళీ నీటి శుద్ధి కానీ ఇక్కడ పూడక తీయడం కానీ ఇవన్నీ కొన్ని తయారు చేస్తే, ఇక్కడ కొన్ని మంచిగా చేస్తే ఇక్కడ భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడే మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు చాలా వస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉండాలి. మళ్ళీ ఈ మూడు నదులు కలిసే చోట కొంచెం అక్కడ గుడిలో కానీ ఈ పూడుక తీయడం కానీ ఇవన్నీ కొంచెం శుభ్రం చేసేసి ఆ నదులో కొంచెం నీటి సౌకర్యం, తర్వాత కిందలో ఎండిపోయి ఉంది, భక్తులకు అసౌకర్యంగా ఉంది. దాన్ని ఈ యాజమాన్యం కానీ తర్వాత ఈ రాజకీయ నాయకులు కానీ ఇది కొంచెం సౌకర్యంగా ఏర్పాటు చేసి బాసర రోడ్డుకు మహర్దశ వచ్చేసింది. 388.8 కోట్లతో నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్న వైనంపై కేసీ జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లా నుండి బాసర వెళ్లేందుకు రహదారి గుంతలమయమైంది. ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పాలయ్యారు. ఎట్టకేలకు బోధన్ నుంచి ఆచన్పల్లి, నాగన్పల్లి, పెగడపల్లి, తాడుబిలోలి, ఫకీరాబాద్, కోస్లీ, ఎంచ, బాసర వెళ్లే బైపాస్ మార్గాల పనులు 388.8 కోట్లతో 10 మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు అగ్రిమెంటు ప్రకారం 2 నెలల్లో పూర్తి చేయాలి. ఇప్పటి వరకు 14 నెలలు 50% పనులు పూర్తయ్యాయని జాతీయ రహదారుల శాఖ అధికారి ఈ కాంతారావు తెలిపారు. బాసర గోదావరి నదిపైన మేజర్ వంతెన పనులు పూర్తయ్యాయన్నారు. మొత్తం 56.4 కిలోమీటర్ల పొడవులో ఇప్పటి వరకు 33 కిలోమీటర్లు పూర్తయ్యిందని చెప్పారు. 10 మీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా 10 మాసాలలో మిగతా 50% పనులు కాంట్రాక్టర్ పూర్తి కావాలని చెప్పారు. ఏది ఏమైనా బాసర రోడ్డు పనులు వేగవంతంగా జరగడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఎండాకాలం అంటేనే మండే కాలం కావడంతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో కూరగాయల దిగుబడి డిమాండ్కు సరిపడలేక ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుడి నడి విరుస్తున్నాయి. ఏ కూరగాయలు కొనాలన్నా ధరలు చూసి బింబెనెత్తిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కిలో కూరగాయలను వెచ్చించిన ధరతో ఇప్పుడు కనీసం 0.5 కిలో రావటం లేదని వినియోగదారులు, గృహిణీలు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు నిజామాబాద్ జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూరగాయలు కొనేందుకు మార్కెట్లోకి వెళ్లాలంటే పేద మధ్యతరగతి ప్రజలు ధైర్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. నెల క్రితం వరకు దాదాపు కూరగాయల ధరలు పేద సామాన్యులు కొనగలిగే అందుబాటులో ఉన్నా ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, చిక్కుడు, వంకాయ, పాలకూర, దొండకాయ ఇలా ఒకటేమిటి పలు రకాల కూరగాయల ధరలు పెరిగిపోయాయి. నిన్న మొన్నటి వరకు కిలో బెండకాయలు 30 నుంచి 40 వరకు ఉండగా ఇటీవల కిలో బెండకాయల ధర 60 నుంచి 80 పలుకుతుంది. వీటితో పాటు నిత్యావసరాల ధరలు కొండెక్కడంతో పేద కుటుంబాలకు 3 పూటల కూరగాయల భోజనం తాహతకు మించిన భారంగా మారుతుంది. ఎన్జిఓస్ కాలనీ, ఇక్కడ కూరగాయలు మంచిగానే ఉన్నాయి కానీ ధరలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ ఉన్నాయేమో కానీ ధరలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏ సరుకు ఉన్నా కానీ 50 రూపాయలు 40 రూపాయలు 100 రూపాయల కిలో ఉన్నాయి కానీ తక్కువ ఇవ్వలేవు. ఏదో కుటుంబం వాళ్ళు బతుకుడు కష్టం ఉంది. ప్రస్తుతం రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోతే. హోల్సేల్ మార్కెట్లో 20 నుంచి 25 వరకు ధర పలుకుతుండగా వారాంతపు సంతలో కిలో 60 నుంచి 80 పలుకుతున్నాయి. పచ్చిమిర్చి, చిక్కుడు సెంచరీ చేరుతుండటంతో బీన్స్ డబుల్ సెంచరీకి చేరువవుతున్నాయి. నలుగురు ఉన్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలు కనీసం 100కు పైనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు. మిగిలిన కూరగాయలన్నింటినీ కేజీ 50 పైనే ఉన్నాయి. ఆశించిన స్థాయిలో కూరగాయల దిగుబడి లేకపోవడంతో ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
అయితే వర్షాలు కురిస్తే గాని సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదని, ఎండలు ఎక్కువగా ఉండటంతో సాగునీరు లేక రైతులు కూరగాయలు పండించడం లేదు, మరో నెల రోజుల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో జనం కూరగాయలు కొనాలంటే బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం అల్లం వెల్లుల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. అల్లం ధర మార్కెట్లో బాగా పెరిగిపోయింది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం అల్లం కేజీ 250 నుంచి 300 రూపాయల వరకు పలుకుతుంది. అలాగే రైతు బజార్లో కొంటే 190 నుంచి 210 వరకు ఉంటుంది. సోమేతో పాకెట్ బిక్రీ కైసా లానా కైసా బేచ్నా ఓ ఆవరతకు 200 మంజూరే రోజుకి ఏ సోమే దో పాకెట్ బిక్రీ తో క్యా మిల్తా తోడ్నకి మంజూరే కాటే చుబ్రే యహాన్ ఆకే ఫుకట్ భావ దే రే లే రితే కోయి अभी ये मौसम में ज़्यादा होगा रेट बोल के बोल रहे हैं ज़्यादा होगा भाव आता आता सर भाव आता पानी गिरने के बाद आता भाव अब सब तरफ ज़्यादा होगा माल అమెరికా దేశ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేమల ప్రశాంత్ రెడ్డి అక్కడ పండిస్తున్న పంటల సాగు విధానాలను ఆయన పరిశీలిస్తున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం ఫెస్నో నగరం పొలిమేరలో కళాకర్ణి అగ్రికల్చర్ పార్కును స్థానికురాలు క్యాండిస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేమల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. అక్కడ సేంద్రియ పద్ధతుల్లో స్వీట్ పొటాటో, రత్నపురిగడ్డ మరియు ఇతర కూరగాయలు తదితర పంటలను సాగు చేసే తీరును పరిశీలించారు. ఇండో ఆఫ్రికన్ రైతు ప్రతినిధి పార్క్ మేనేజర్ క్రిస్ ఫీల్డ్ మరియు మహిళా రైతు హెన్స్లను ఆధునిక సాగు విధానాలను అడిగి తెలుసుకుని అక్కడ పనిచేస్తున్న రైతు కూలీ జాన్తో కూడా పంటల సాగు తీరు గురించి ఎమ్మెల్యే వేమల ప్రశాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పసుపు సాగు పంటలను ప్రతి ఏడాది జూన్ మొదటి వారం నుంచి ప్రారంభిస్తారు. ఈ ఏడాది మార్కెట్లో పంటకు మంచి ధర లభించడం, లాభాలు తెచ్చిపెట్టడంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. పంట సాగు పనులను సుమారు నెల రోజుల ముందే ప్రారంభించారు. దశాబ్ద కాలంగా పసుపు చేదు అనుభవాలను మిగిల్చినప్పటికీ రైతులు ఆశలు వదులుకోలేదు. పసుపును తల్లి పంటగా నమ్మే రైతులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పంట సాగును వదులుకోలేదు. ఫలితంగా ఈ ఏడాది మంచి ధర లభించింది. క్వింటాల్కు 20,000 రూపాయల వరకు ధర పలికింది. ఈ నేపథ్యంలో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. సాధారణంగా జూన్ మధ్య మాసంలో పంట సాగు పనులను ప్రారంభిస్తారు. కానీ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న రైతులు పంట సాగు పనులను కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. ఎకరానికి సుమారు 100,000 నుంచి 150,000 వరకు పెట్టుబడి పెట్టి ఆర్మూర్ డివిజన్లోని రైతులు పసుపును సాగు చేస్తుండగా జిల్లాలో ఏటా సుమారు 33 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగవుతుంది. ఈ ఏడాది మంచి ధర పలికిన నేపథ్యంలో పసుపు సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది. మరో 20% సాగు విస్తీర్ణం పెరగొచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనతో పసుపునకు మంచి ధర దక్కిందని మరికొందరు అంటుంటే, సాగు విస్తీర్ణం తగ్గడం కారణంగానే పసుపు ధర పెరిగిందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. వారంతా 20 ఏళ్ల క్రితం కలిసి ఒకే చోట చదువుకున్నవారు. తీరా ఉన్నత చదువులు చదివి తలా ఒక చోట స్థిరపడ్డారు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అంతా ఒకే చోట కలుసుకోవడం సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వారంతా ఒకప్పటి రాకాసిపేటలోని పెంటకలన్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థులే. 2005-2006 పదవ తరగతి విద్యను అభ్యసించిన వారు. అనంతరం ఉన్నత చదువుల నిమిత్తం విడిపోయారు. తిరిగి వారంతా 20 ఏళ్ల అనంతరం మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు. రాకాసిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు సన్మానించి ఘనంగా సత్కరించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుని ఆటపాటలతో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. కొంతమంది మిత్రులు మరియు కొంతమంది అప్పటి విద్యార్థినులు తోడ్పాటుతో ఒక చిన్న టీంగా ఫామ్ అయ్యి తర్వాత మా ఎక్కడెక్కడ మా విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళందరి యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం మరియు సార్లు ఎవరెవరు ఉన్నారని వాళ్ళని కలెక్ట్ చేసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ లాగా క్రియేట్ అయ్యి ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చుకునే విధంగా కళావంతుగా కృషి చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ను చాలా విజయవంతం చేసుకోవడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు లెటర్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ 2వ ఏడాది చేరేందుకు ఈసెట్ కౌన్సిలింగ్, 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలీసెట్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రవేశ కమిటీల సమావేశాలు జరిగాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ రిలింబద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఆయా సెట్ల కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడతల వారి కౌన్సిలింగ్ తేదీలను విడుదల చేశారు. జూలై 15 నుంచి 25 వరకు చివరి విడత కౌన్సిలింగ్ జరుగుతుంది. జూలై 24 స్పాట్ ప్రవేశాల మార్గదర్శకాలు జారీ చేస్తారు. జూలై 30 నాటికి స్పాట్ ప్రవేశాలు పూర్తవుతాయి.
పాలిసెట్ చివరి విడత కౌన్సిలింగ్ జూలై 7న మొదలై 16న ముగుస్తుంది. జూలై 15 నుంచి పాలిటెక్నిక్ డిప్లొమా విద్యా సంవత్సరం మొదలవుతుంది. 15 నుంచి 17 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు, 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. జూలై 21 నుంచి 24 వరకు అంతర్గత సైడ్లింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో బ్రాంచీలు మారిన వారికి బోధనా రుసుములు పొందేందుకు అర్హత ఉంటుంది. స్లైడింగ్ తర్వాత సీట్లు రద్దు చేసుకుంటే వాటిని స్పాట్ ప్రవేశాల్లో చేర్చరు. వాటిని ఆ తర్వాత సంవత్సరం లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఎల్పీ సెట్లో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేస్తారు. ఎండలు మండుతున్నాయి. గోదావరి నది ఎండిపోతుంది. బాసర గోదావరి నదిలో నీళ్లు లేకపోవడంతో భక్తులు స్నానాలకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడూ గలగలపారే నీరుతో కలకలలాడే గోదావరి నది నీరు లేక మోసిపోతుంది. బాసరలో గోదావరి నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో కలతప్పింది. వేసవి సెలవులు కావటంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు బాసరకు తరలివస్తున్నారు. నదిలో నీరు లేకపోవడంతో స్నానాలకు ఇసుక మేటలో మధ్య నడుచుకుంటూ గోదావరి మధ్యలోకి వెళ్లి స్నానాలు ఆచరిస్తున్నారు. పడవలో నీరు ఉన్న చోటికి ప్రయాణం చేసి స్నానాలు ఆచరిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. గోదావరి నదికి ఇటువైపున ఉన్న ఒడ్డుకు తాకి నీరు ప్రవహించేది, కానీ పుష్కర ఘాట్లు అన్ని నీళ్లు లేక బోసిపోయాయి. వర్షాలు పడితే తప్ప మళ్లీ గోదావరిలో నీటి కల కనిపించదు. రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందింది. అటవీ శాఖ అధికారులు పోస్టు మార్టం నిర్వహించారు. మంజీరా పరివాహక ప్రాంతం వరి పంట పొలాల్లో స్వైర విహారంలో మునిగి తేలుతాయి జింకలు. వరి పంటలు కోత కోయడంతో ఎడారి ప్రాంతంగా కనబడుతోంది. జింకలు రోడ్డుపై వస్తుంటాయి. సాలూరా మండలం సాలూరా గ్రామం మీదుగా మహారాష్ట్ర వెళ్లే దారిలో చెక్పోస్టు వద్ద జింకలు రోజు రోడ్డును దాటుతూ ఉంటాయి. ఈ సమయంలో రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జింక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో మృతి చెందిన జింకను పోస్టుమార్టం చేశారు. ఆర్టీసీ ప్రయాణికుల కోసం బస్టాండ్లో ఏర్పాటు చేసిన వీల్ చైర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ ప్రధాన బస్టాండ్లో వృద్ధులు వికలాంగుల కోసం వీల్ చైర్లను ఆర్టీసీ ఆర్ఎంకే జానీ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ ప్రయాణికుల్లో ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు వికలాంగులు వస్తున్నారని, వీరు బస్సుల్లో వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే వారి సౌకర్యం కోసం ఆర్టీసీ వీల్ చైర్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం సరస్వతి, డిపో మేనేజర్ ఎస్ ఆనంద్, స్టేషన్ మేనేజర్ ఉద్యోగులు పాల్గొన్నారు. వేసవి సెలవులు ముగిసి స్కూల్స్ రీఓపెన్ అయ్యే నాటికి ఉమ్మడి జిల్లాలోని స్కూల్స్ కు టెక్స్ట్ బుక్స్ చేరవేసేందుకు విద్యాశాఖ రెడీ అయింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు సకాలంలో స్టూడెంట్స్ కు బుక్స్ పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లాకు 75%, కామారెడ్డికి 60% పాఠ్యపుస్తకాలు ఇప్పటికే చేరాయి. ఈ నెలాఖరుకు మిగిలిన బుక్స్ చేరేలా ఏర్పాట్లు చేశారు. అవసరమైన నోట్ పుస్తకాలు కూడా 2 జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎంఈఓల ద్వారా మండలాలకు, అక్కడి నుంచి స్కూల్స్ కు వీటిని చేర్చనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1234, 1013 కలిపి మొత్తం 2247 లోకల్ బాడీ గవర్నమెంట్ బడులు ఉన్నాయి. యూడైజ్లో నమోదు చేసిన ప్రకారం 2.5 లక్షల మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్తో పాటు కేజీబీవీ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఫ్రీగా బుక్స్ అందిస్తుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th స్టూడెంట్స్ వరకు వీటిని అందుకుంటారు. ఈ విద్యా సంవత్సరానికి నిజామాబాద్ జిల్లాకు మొత్తం 10,17,596 టెక్స్ట్ బుక్స్ అవసరమని ఆఫీసర్లు తెలిపారు. ఇందులో 1,40,026 బుక్స్ గోదాంలో ఉన్నాయి. పార్ట్ 1 బుక్స్ 6,37,127 అవసరం కాగా, ఇప్పటికే 4,85,258 చేరాయి. మరో 1,51,869 బుక్స్ ఈ నెలాఖరుకు అందనున్నాయి. వీటిని మొదటి విడతగా స్టూడెంట్స్కు సర్దనున్నారు. పార్ట్ బి టెక్స్ట్ బుక్స్ సెప్టెంబర్లో అందించనున్నారు. సింగిల్ రూల్ నోట్ బుక్స్ 1,06,580 పాటు రఫ్ నోట్స్ 3,33,700 చేరాయి. మరో 1,80,000 ఇండెంట్ ఉంది. కామారెడ్డి జిల్లాకు మొత్తం 7.57 లక్షల టెక్స్ట్ బుక్స్ అవసరం. ఇందులో 1 నుంచి 7 క్లాసులకు 4.50 లక్షల బుక్స్ కావాల్సి ఉండగా 2.90 లక్షలు చేరాయి. 8, 9, 10 తరగతుల వారికి సెకండ్ ఫేజ్లో ఇవ్వనున్నారు. 4.59 లక్షల నోట్ పుస్తకాల ఇండెంట్లో 3.68 లక్షలు జిల్లాకు అందాయి. 2 జిల్లాలకు బ్యాలెన్స్ బుక్స్ ఈ నెలలోనే చేరేలా ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తున్నారు. పుస్తకాల బరువు తగ్గించేందుకు ఈసారి పేపర్ మందాన్ని కొంత తగ్గించారు. జూన్ 1st వీక్లో మండలాలకు బుక్స్ సప్లై చేయడానికి ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. ఎంఈఓలకు మొదట అందించి అక్కడి నుంచి స్కూల్స్కు చేరిన తర్వాత జూన్ 12న స్టూడెంట్స్కు వీటిని హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. టెక్స్ట్ నోట్బుక్స్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు.
మహేశ్వరి యువ సంఘం ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడలు ముగింపు కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ నగరంలోని హరిచరణ్ మార్వాడీ స్కూల్లో మహేశ్వరి యువ సంఘం ఆధ్వర్యంలో వేసవి శిక్షణ కార్యక్రమం జరిగింది. క్రికెట్ పోటీలను ఫ్లడ్ లైట్ వెలుతురులో నిర్వహించారు. దీంతో పాటు పలు ఇండోర్ అవుట్డోర్ క్రీడా పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో యువ సంఘటన ఆధ్వర్యంలో నిర్వాహకులను అభినందించారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. కవర్లలోనే అన్ని మోసుకెళ్తున్నారు. సింగిల్ యూజ్ కవర్లను ప్రభుత్వం గతంలోనే నిషేధించింది. ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై సర్కార్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 20 మైక్రాన్ కంటే తక్కువ ఉన్న కవర్లను వాడొద్దని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కొంత హడావిడి చేశారు. కవర్లను విక్రయించే వినియోగించే వారిపై జరిమానాలు విధించారు. 4 రోజుల తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏడాదికోసారి హడావిడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం అధికార యంత్రాంగానికి పరిపాటిగా మారింది. ప్రజలంతా యూజ్ అండ్ త్రో విధానానికి అలవాటు పడిన తరుణంలో రీసైక్లింగ్ కవర్ల వినియోగాన్ని పెంచితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. 20 మైక్రాన్ కంటే ఎక్కువ మందం కలిగిన కవర్ల ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. వీటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వ్యర్థాల నిర్వహణ కూడా సులువుగా మారుతుంది. ప్లాస్టిక్ వినియోగంపైనే దృష్టి సారిస్తున్న అధికారులు అసలు సమస్య మూలాలను విస్మరిస్తున్నారు. వాస్తవానికి సింగిల్ యూజ్ కవర్ల తయారీపై కన్నేస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్టే. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కేవలం దుకాణాల్లో తనిఖీలకే పరిమితమవుతున్నారు. కనిపించిన కవర్లను పట్టుకుపోతున్నారు తప్పితే శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదు. నిర్దేశిత ప్రమాణాల మేరకు కాకుండా తక్కువ మైక్రాన్ కవర్లు తయారు చేసే సంస్థలు లేదా వ్యక్తులపై చర్యలు తీసుకుంటే సింగిల్ యూజ్ కవర్లు బహిరంగ మార్కెట్లో అందుబాటులోనే ఉండవు. తద్వారా ప్లాస్టిక్ను నియంత్రించడం సులువుగా మారుతోంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడితే జీవజాతితో పాటు పర్యావరణానికి మేలు చేసిన వారవుతారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో నెలకొని ఉండే అపనమ్మకం క్రమేణా దూరమవుతోంది. ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలే ప్రభుత్వ బడుల్లో చేరుతారని భావన చెరిగిపోయి ప్రజల ఆలోచనలు అభిప్రాయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మధ్యతరగతి వారితో పాటు సంపన్న శ్రేణికి చెందిన అనేక కుటుంబాలు సైతం తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ వారిని ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు IIIT వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ప్రవేశాలు లభిస్తుండటం, జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం లభిస్తుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది. నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలు ఏటికి ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తుండటం ఈ మార్పునకు కారణమవుతోంది. ప్రైవేటు బడులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి రావడంతో అనేక మంది మొగ్గు చూపుతున్నారు. హంగు ఆర్పాటాలతో హడావుడి చేసే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ బడులు అద్వితీయ ఫలితాలను నమోదు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే ప్రకటించిన 2024 పదవ తరగతి వార్షిక ఫలితాలలో సర్కారు బడులలో చదివిన విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల సైతం విస్తుపోయేలా తమ సత్తా చాటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ ఒక్క జిల్లా నుండే ఏకంగా 103 మంది బాలబాలికలు 10 GPA సాధించడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా మెరుగుపడిన విద్యా ప్రమాణాలకు ఈ ఫలితాలు తార్కారణంగా నిలిచాయి. మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, మైనార్టీ రెసిడెన్షియల్లు చదివిన అనేక మంది బాలబాలికలు 10 గ్రేడ్ పాయింట్లు సాధించి చత్తా చాటారు. అన్నిటికీ మించి రెసిడెన్షియల్ ఆదర్శ పాఠశాలలే కాకుండా ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సైతం 10 GPA గ్రేడ్ పాయింట్స్ సాధించి సర్కారు బడుల ఖ్యాతిని చాటారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో మౌలిక వసతుల కల్పన పనులను చేపట్టి అన్ని సౌకర్యాలను మెరుగుపరచడం, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం పెంపుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తుండడం వల్ల సత్ఫలితాలు సాధనకు దోహదపడుతుంది. నవ్యభారతి గ్లోబల్ హై స్కూల్లో జరుగుతున్న గోల్డెన్ జూబ్లీ క్యారం జాతీయ స్థాయి పోటీలు ఫైనల్కు చేరుకున్నాయి. అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్లో వెటర్నెస్ మెన్ అండ్ ఉమెన్స్ క్యారం ఛాంపియన్షిప్ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దాస్ నగర్ లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీ సెమీఫైనల్ కు చేరుకున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం రామ్ ప్రసాద్ ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ వెల్లడింది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి మొత్తం 3 దశల్లో కౌన్సిలింగ్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాది అధ్యక్షతన సమావేశమైన అడ్మిషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. జూన్ 27 తేదీ నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశ కౌన్సిలింగ్లో భాగంగా జూన్ 27 నుంచి జూలై 5 వరకు అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని కౌన్సిలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 29 నుంచి జూలై 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, జూన్ 30 నుంచి జూలై 8 వరకు సీట్లకు సంబంధించిన వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 12 మొదటి దశ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 12 నుంచి 16 వరకు ఫీజు చెల్లించడంతో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూలై 19 నుంచి 2 దశ కౌన్సిలింగ్ మొదలు కానుంది. ఈ దశలో జూలై 24 సీట్లను కేటాయించనున్నారు. జూలై 30 నుంచి తుది దశ కౌన్సిలింగ్ మొదలవుతుంది. ఈ దశలో ఆగస్టు 5 సీట్లను కేటాయిస్తారు. ఆ తర్వాత కూడా భర్తీ కాకుండా సీట్లు మిగిలితే వాటి భర్తీ కోసం ఆగస్టు 17 స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 47వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి ఆలయంలో పెరిగిన చెట్ల కొమ్మలను కత్తిరించి పిచ్చి మొక్కలను వ్యర్థ పదార్థాలను చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ అందరినీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఇతర కాలనీ వాసులు సైతం తమ కాలనీని శుభ్రం చేసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శులు రాజు, రాజ్ కుమార్, ప్రతినిధులు శంకర్, ఎల్టీ కుమార్, భూమయ్య, నరహరి, గణపతి, గణేష్, రవి, సాయినాథ్, గోపి, బాజన్న, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. 2 గంటలు శ్రమదానం చేసి కాలనీలోని ఏదో ఒక ప్రదేశంలో అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు కాలనీ వాసులకు పరిశుభ్రతపై తర్వాత పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మేము ఈరోజు సమాధానం చేశాము. చేసి హనుమాన్ మందిర లోపల తర్వాత బయట ఉన్న చెట్ల కొమ్మలను అన్నీ అడ్డవిధంగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 47వ వారంలో భాగంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఆలయం లోపల చెట్లు, పిచ్చి మొక్కలు మరియు చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని మున్సిపల్ సిబ్బందితో సహా అందరము కలిసి పనిచేయడమైంది. గత 47 వారాలుగా జరుగుతున్న ఈ దర్పల్లి మండలం తమ్మన్నపేటలో సకాలంలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు పూజలు నిర్వహించిన గ్రామస్తులు మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం తమ్మన్నపేట గ్రామంలో గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించిన గ్రామ అభివృద్ధి కమిటీ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం ఉదయం గ్రామంలోని మహిళలు, ప్రజలు స్నానం ఆచరించి కొత్త బట్టలు వేసుకుని మంగళ హారతులచే పోతరాజు నృత్యాలతో గ్రామం నుండి గ్రామ దేవతలు ఉన్న చోటికి డప్పుల చప్పులతో మంగళ హారతులతో కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తూ తరతరాల నుంచి వస్తున్న ఆచారం ఈ తరం వారు కూడా పాటిస్తూ కోళ్లు, మేకలు దేవికి బలి ఇస్తూ పోతరాజుల నృత్యాలచే పూనకం వచ్చిన దేవతలను ఆవాహించగా వారు ఊర్లో జరిగే జరగబోయే పరిస్థితిని వివరిస్తూ పండుగ ఎలా నిర్వహించాలో చెబుతూ దేవత రూపంలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామంలో మంచి జరగాలని దేవత ఆవహించిన వారు జరగబోయే భవిష్యత్తును, గ్రామానికి రక్షగా దేవత ఉండాలని కోరుకుంటూ పండుగను నిర్వహిస్తున్నారు. ఈ పండుగలో గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రేంజల్ మండలంలోని నీలా గ్రామంలో ముదిరాజుల కులదైవం అయినటువంటి పెద్దమ్మ తల్లి 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీలా గ్రామంలో మహిళలు బోనాలతో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ఖ్యాతం యోగేష్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దయతో మండల ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం నాయకులు యోగేష్, అనిల్, గంగాధర్, సాయిలు, పోశెట్టి, ఎంపీటీసీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో ఇది 4వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా పెద్దమ్మ తల్లి నిర్మాణం జరిగి ఈ గ్రామంలో ఉన్న వివిధ కుల సంఘాల పెద్దలు మరియు గ్రామ ప్రజలందరూ కలిసి పెద్దమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరానికి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా గ్రామంలో శాంతి సుఖ సంతోషాలతో పాడి పంటలు మరియు ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం తగ్గడంతో చేపల వేట బాగా సాగుతుందని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2019లో ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం తగ్గినప్పుడు పెద్ద చేపలు చిక్కాయి. ప్రస్తుతం కూడా నీటి మట్టం 10 TMCలకు పడిపోవడంతో 2 రోజుల నుంచి పెద్ద పెద్ద చేపలు చిక్కుతున్నాయి. 10 కేజీల కంటే తక్కువ కాని చేపలు చిక్కడంపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గరిష్టంగా 20 కేజీల వరకు చేపలు పెరిగినట్లు చెబుతున్నారు. మధ్యలో చేపల వేట సాగకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీటి మట్టం భారీగా తగ్గడంతో మత్స్యకారులు దగ్గర దగ్గర ఉంటూ చేపల వేటను సాగిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీలో ఆనకట్టపై దళారుల దందా జోరుగా కొనసాగుతుంది. తమకు కిలోకు 100 రూపాయల నుంచి 120 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా నగదు ఇవ్వడంతో దళారులు చెప్పిందే ధర అన్నట్లుగా సాగుతోంది. ఎస్ఆర్ఎస్పీపై ఆధారపడి నిర్మల్ నిజామాబాద్ జిల్లాలకు చెందిన 5,000 మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఈ రోజు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కమ్మర్పల్లిలో 2008-2009 ఎస్ఎస్ఎస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కమ్మర్పల్లి జడ్పీహెచ్ఎస్ ఆనాడు చదువుకున్న తోటి విద్యార్థుల వివరాలు, అధ్యాపకుల వివరాలు సేకరించి అందరినీ సమీకరించి ఆహ్వానించడంతో అందరూ హాజరై ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్ తరగతి గదుల్లో తిరుగుతూ చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం గురువులందరినీ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పురుషోత్తం శర్మ, సాయన్న, రవీందర్, గోపి, పవన్, శైలేజ, లక్ష్మి, నరేష్ మరియు విద్యార్థులు అమీర్, తేజ, రాకేష్, నరేష్, కిషోర్, మనీష్, రాకేష్, సుకన్య, పల్లవి, మనోజ, నవ్యులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో 8 నెలల నుంచి స్పందించని ట్రాన్స్కో ఆఫీసర్ల నిర్లక్ష్యంతో కరెంటు కనెక్షన్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో ట్రాన్స్కో ఆఫీసర్ల నిర్లక్ష్యంతో రైతులకు శాపంగా మారింది. కొండూరు గ్రామంలో 3 ఫీటర్ ఉండగా గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు పెద్దమ్మ ఫీటర్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కొట్టాల ఫీడర్ రైతుల పంట పొలాలకు తాత్కాలికంగా కరెంటు కనెక్షన్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఇటీవల కురిసిన గాలివానకు కొట్టాల ఫీడర్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కరెంటు సమస్య తీవ్రమైంది. పెద్దమ్మ ఫీడర్ కు సుమారు 200 కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. గత 8 నెలల కిందట ఈ ఫీడర్ వద్ద డీపీలను స్తంభాలను వేసి కరెంటు వైర్లు వేయకుండా తమకేమీ పట్టనట్లుగా ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారు. ఖరీఫ్ పనులు స్టార్ట్ కావడంతో సుమారు 350 మందికి పైగా రైతులు మోటార్లకు కరెంటు కనెక్షన్ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు సమస్య తీర్చాలని విన్నవించినా పట్టించుకోవడం లేదని, కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో కొందరు రైతులు ట్రాక్టర్ల ద్వారానే బోర్ మోటార్లకు కనెక్షన్లు ఇచ్చి నారుమడలు సిద్ధం చేసుకున్నారు. గంటకు 200 నుంచి 300 వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. మరి మా రైతు కోసం చూడలేక ఇప్పుడు మేము ఆ నార్ను పోసిన నార్ను బతికించడానికి కోసం జనరేటర్ పెట్టి జనరేటర్ సహాయంతో గంటకు 200 రూపాయలు 300 రూపాయలు డీజిల్ పోసి దాన్ని బతికేయాలనుకుంటున్నాము. మరి బతికినంతరం అన్ని రోజులు ఎన్ని రోజులకు ఇస్తారో తెలియలేదు. రైతు అయోమయంలో పడిపో పరిస్థితి ఉన్నది. దానికి దయచేసి అందరు పెద్దలు పెద్ద ప్రయాసర్ల వల్లైనా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాల కొనుగోలు చేసేందుకు రైతులు సీడ్స్ దుకాణాలకు వెళ్తున్నారు. అయితే నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీజన్ ముగిసే వరకు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికారులు జిల్లాలోని సీడ్స్ దుకాణాలపై నిఘా పెట్టారు. అకస్మాత్తుగా దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. విత్తన అమ్మకాలు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని, అవసరమైతే దుకాణాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో లైసెన్స్ కలిగిన విత్తన దుకాణాలు 605 వరకు ఉండగా ఇందులో రెగ్యులర్గా నడిచేవి 400కు పైగా ఉన్నాయి. ఖరీఫ్ పనులు మొదలవడంతో వ్యాపారులు విత్తనాలు, మందులను స్టాక్ తెచ్చిపెట్టుకున్నారు. కొంతమంది వ్యాపారులు నాణ్యత లేని విత్తనాలను విక్రయించి రైతులను మోసం చేస్తున్నారు. ప్రధానంగా పత్తి, మిరప, సోయా, మొక్క విత్తనాల్లో కల్తీ జరిగే అవకాశం ఉంది. వీటిని అరికట్టేందుకు వ్యవసాయ అధికారులు మండల కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల్లోని విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఏఓఏఈఓలకు ప్రభుత్వం ప్రత్యేక ఫార్మాట్ను ఇచ్చింది. రోజువారుగా చేపట్టిన తనిఖీల వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. తనిఖీ చేసిన ఫోటోను కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశాలున్నాయి. నకిలీ నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయే కంటే రైతులే జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్లో 552,128 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 430,550 ఎకరాల్లో వరి పంట ఉంది.
వరికి 1,29,125 క్వింటాళ్లు, మొక్కజొన్నకు 3,353 క్వింటాళ్లు, సోయాబీన్కు 15,443 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నట్లు అంచనా వేసింది. అలాగే పెసరకు 10 క్వింటాళ్లు, పత్తికి 6,546 క్వింటాళ్లు అవసరం కానున్నాయి. విత్తనాలపై ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్లో వ్యాపారుల వద్ద ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామ దేవతల పూజలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లిలో ఉదయాన్నే నిద్రలేచి మహిళలు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకుంటూ మంగళహారతులతో డప్పుల చప్పులతో అతి పవిత్రంగా నిర్వహిస్తూ గ్రామం ఏర్పడే ముందు బొడ్డురాయి దగ్గర ఉన్న దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పోతరాజులు నృత్యాలచే కొరడా జుల్పిస్తూ పోతరాజులు తమ దగ్గర ఉన్న ప్రత్యేకతచే కొరడా జుల్పిస్తూ వేలితో కోడితలను నరికి గ్రామ దేవతకు బలి ఇచ్చారు. డప్పుల సప్పుల మధ్య గ్రామ పెద్దలు గ్రామంలో అన్ని దేవతామూర్తులకు నైవేద్యాలు సమర్పించి మేకలు కోళ్లను బలి ఇచ్చి గ్రామ దేవతకు తమ కోరికలు వివరిస్తూ ప్రకృతి మార్పు జరిగే సమయమని, గ్రామ దేవతల అందరికీ పూజలు నిర్వహించి వాతావరణంలో మార్పులు వస్తున్న సమయమని, దేవతలు గ్రామాన్ని గ్రామంలో నివసిస్తున్న ప్రజల్ని అందరిని చల్లంగా చూడాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హర్మంత్ రెడ్డి బోడమెత్తుకుని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీడీసీ చైర్మన్ అరుగుల రాజేశ్వర్, రాము పాము నారాయణ దాసు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, నల్ల హనుమంత్ రెడ్డి, బిఎన్ రెడ్డి, తోట లింబాద్రి, డాక్టర్ నందు, ప్రింటింగ్ ప్రెస్ విష్ణు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. బాన్సువాడ రుద్రుడు మండలాల్లో ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు చెట్లు కరెంటు స్తంభాలు కూలి తీవ్ర నష్టం వాటిల్లింది. రుద్రూర్ మండలంలో వీచిన ఈదురు గాలుల ధాటికి కొద్దిపాటి సమయంలోనే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అటు అంబం నుంచి రుద్రూర్కు వెళ్లే మార్గం మధ్యలో ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలపై రావి చెట్టు పడగా, ఇటు అక్బర్ నగర్ లో మెయిన్ రోడ్డులో ఉన్న చెట్టు రోడ్డుపై పడిందని సమాచారం తెలుసుకున్న రుద్రూర్ ఎంఆర్ఓ వెంకటేశం సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. మండల ప్రజలు బయట తిరగవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా అటు బాన్సువాడ మండలం బోర్లాంగ్ గ్రామంలో గాలివాన బీభత్సంతో విద్యుత్ స్తంభాలు చెట్లు పడిపోయాయి. తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మున్సిపల్ కార్మిక సిఐటియు నాయకుడు చంద్రసింహ సంతాప సభ సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,390 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,000 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల వెండి ధర 910 రూపాయలుగా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర 91,000 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు, మాజీ మంత్రి బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బాసర రోడ్డుకు మహర్దశ, 328.8 కోట్ల రూపాయలతో బోధన్ నుండి బాసర వరకు బైపాస్ మార్గం శరవేగంగా కొనసాగుతున్న పనులు. చేతి వృత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ చేనేత హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అమెరికా పర్యటనలో రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేమల ప్రశాంత్ రెడ్డి. కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ పార్కును పరిశీలించిన ఎమ్మెల్యే. మండుతున్న ఎండలతో ఎండిపోయిన బాసర గోదావరి నది. కందకుర్తి త్రివేణి సంగమంలో స్నానాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులు. కేసీక్ జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నవ్యభారతి పాఠశాలలో కొనసాగుతున్న గోల్డెన్ జూబ్లీ జాతీయ క్యారం పోటీలు ఫైనల్ మ్యాచ్ ఏర్పాట్ల పట్ల హర్షం వ్యక్తం చేసిన క్రీడాకారులు.
ప్రైవేటుకు ధీటుగా మెరుగైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల అడ్మిషన్లకు పెరిగిన డిమాండ్. కామారెడ్డి జిల్లాలో భారీగా ఈదురు గాలుల భీభత్సం, రహదారిపై నేల కొరిగిన మహావృక్షాలు, ఆటో ధ్వంసం. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.